ఫ్రెండ్స్ నా అభిరుచులు 9 ఛానల్ కి స్వాగతం నేను సరస్వతి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ రోజు మన వీడియో అయితే పార్క్ లో అండి మరి పిల్లల్ని తీసుకొని నేను పార్క్ కి అయితే వెళ్ళాను అన్నమాట మొన్న సండే అన్నమాట పిల్లలతో మనం ఎక్కువ సేపు ఇంట్లో గడపలేం కాబట్టి అలాగే పిల్లలు ఎక్కువ సేపు ఇంట్లో తిరిగి అటు ఇటు తిరిగి ఆడుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు కాబట్టి సరదాగా కాసేపు ఇలాగా పార్క్ లో గడుపుదాము పిల్లలు ఆడుకుంటారనేసి తీసుకొని వచ్చానండి మరి వీడియో కంటిన్యూషన్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్ లో నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో పైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ మరి చూస్తారు కదా పిల్లలు ఎంతమంది వచ్చారో చూడండి సండే అవటం వలన చాలామంది పిల్లలు అయితే వచ్చారు పేరెంట్స్ చక్కగా తీసుకొని వచ్చారనమాట అలాగే పెద్దవాళ్ళు కొంతమంది చూసినట్లయితే జాగింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళు రన్నింగ్ చేసేవాళ్ళు అలాగే జిమ్ పక్కన జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఉందండి లెఫ్ట్ సైడ్ మనకి అక్కడ జిమ్ చేసుకునే వాళ్ళు కూడా వస్తూ ఉంటారనమాట రోజు కూడాను ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో ఆ జిమ్ ఎక్విప్మెంట్ ఎలా ఉంది జిమ్ ఎలా చేస్తున్నారు మేము ఎలా చేస్తున్నాం ఏంటనేది కూడా మీకు ఇంతకుముందు ఒక మరొక వీడియోలో పోస్ట్ చేసి ఉన్నాను అది చూడాలి అనుకుంటే కనుక నేను ఐకార్డ్స్లోను అండ్ స్క్రీన్లోను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి కావాలంటే అది ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మరి సరదాగా పిల్లలందరూ కూడాను మనకి ఇక్కడ ఈ పార్క్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడాను తిరుగుతూ పిల్లలు ఆడుతూ ఉన్నారు చూడండి మా చిన్నోడు కూడా ఇట్లా దీనిలో కూర్చొని ఊగుతూ ఉన్నాడు కొంతమంది ఉయ్యాలలు ఊగుతున్నారు రౌండ్గా తిరిగేవి అలా తిరుగుతూ ఉన్నారు కొంతమంది ఏమో జారుడు బల్ల ఎక్కేసి జారుతూ ఉన్నారనమాట రోహిత్ కూడాను జారుడు బల్ల బాగా యాక్టివ్గా జారుతూ ఉన్నాడు చూడండి ఉయ్యాలు ఎలా ఊగుతూ ఉన్నారో పిల్లలు ఇదంతా కూడాను రన్నింగ్ వే అలాగే వాకింగ్ వే అవటం వలన చక్కగా నడిచే వాళ్ళు నడవటం పరిగెత్తే వాళ్ళు పరిగెత్తుతున్నారు అలాగా జాగింగ్ అది చేస్తూ ఉన్నారు చూడండి సరదాగా ఉంది పిల్లలందరూ కూడా సందరసందరగా కనిపించిందండి సండే వాతావరణం అనేది ఇక్కడ చాలా బాగుందన్నమాట ఈ పార్క్లో అంతా కూడాను చెట్లతో నిండి చక్కగా కొబ్బరి చెట్లు మామిడి చెట్లు అలాగే సపోటా చెట్లు అలాగే కొన్ని క్రోటన్ జాతి మొక్కలు పూల మొక్కలు అన్నీ కూడా ఉండటం వల్ల మంచి గ్రీనరీగా చాలా బాగుంది గ్రీన్ గ్రాస్ అంతా కూడా చాలా పచ్చగా కనిపిస్తూ ఉంది చల్లగా ఉందండి వాతావరణం అయితే పైగా మేము వెళ్ళింది సాయంత్రం పూట అవటం వలన చాలా సరదాగా చాలా క్లైమేట్ కూడా చాలా అనుకూలంగా ఉంది చల్లగా అనిపించింది అన్నమాట వాతావరణం అయితే చల్లబడింది చూడండి మరి రోహిత్ తన ఫ్రెండ్ ఒక పాప ఇద్దరు కూడాను ఇలా ఆడుతూ ఉన్నారు కొబ్బరి చెట్లు చూడండి మనకి ఎలా కనిపిస్తూ ఉన్నాయో ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ అనేది పెద్దది ఒకటి ఉంటుందండి ఈ పార్క్లో అనమాట చాలా పెద్ద వాటర్ ట్యాంకు అక్కడ కూడా చాలా చల్లగా ఉంటుంది అనమాట చూడండి మనకి పార్క్ వాతావరణం అది అంతా ఎలా ఉంది ఏంటి అనేది అంతా కూడా మీకు చూపిస్తూ ఉన్నాను మరి మనం ఎప్పుడు కూడాను ఇంట్లోనే ఉంచితే పిల్లల్ని మరి వాళ్ళకి మాత్రం నాలెడ్జ్ ఎలా పెరుగుతుంది చెప్పండి వాళ్ళకి కూడా రిలాక్సేషన్ అనేది ఉండాలి కాబట్టి ఈ హాలిడేస్లో ఈ సమ్మర్లో మీకు అందుబాటులో అవైలబుల్గా ఇలా పార్కులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే చక్కగా సరదాగా తీసుకొని వెళ్ళండి పిల్లల్ని అలాగే లేదా ఏదైనా టెంపుల్స్ అయినా సరే దగ్గరలో ఉన్నట్లయితే ఇలా మనం కాసేపు వాళ్ళని తీసుకొని అలా బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు చాలా రిలాక్స్గా హ్యాపీగా ఫీల్ అవుతారండి అందుకోసమే నేను కూడా పార్కుకి ఇలా పిల్లల్ని తీసుకొని వచ్చానన్నమాట చూడండి రోహిత్ అయితే బాగానే ఆడుకుంటూ ఉన్నాడు కానీ అవి అన్నీ కూడా ఎక్కేసి విఘ్నేష్ మాత్రం కొన్ని మాత్రమే ఎక్కాడండి అన్నీ ఎక్కలేకపోతున్నాడు భయపడుతున్నాడు చిన్నవాడు కదండి మరి ఇక్కడ చూడండి ఇదొక వాటర్ ఫాల్ అనమాట అంటే ఇక్కడ ప్రజెంట్ వాటర్ అయితే లేవండి ఆపేసినట్లుగా ఉన్నారు ఇది చాలా బాగుంటుంది అనమాట వాటర్ ఉన్నప్పుడు చక్కగా జలపాతంలాగా పైనుంచి వాటర్ జారుతూ చాలా చాలా బాగుంటుంది చూడటానికి ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి పిల్లలందరూ కూడా పైకి ఎక్కేసి ఈ విధంగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ మామిడి చెట్టు కనిపిస్తుంది చూడండి మనకి ఒక మామిడికాయ కూడా ఉంది చెట్టుకి ఈ మొక్కలు అన్నీ కూడా ఉండటం వలన చాలా చక్కగా మంచి వాతావరణం లాగా ఉంది చూడటానికి రావి చెట్లు ఉన్నాయి వేప చెట్లు ఉన్నాయి క్రోటన్ మొక్కలు రకరకాల మొక్కలు గ్రీనరీ చాలా బాగుందండి పార్క్లో అయితే
చూడండి మరి, మా విఘ్నేషు నేను ఇంకా అటు ఇటు నడుస్తూ ఉన్నాము. రోహిత్ అయితే అన్నీ ఎక్కేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కాసేపటికే ఇంకా ఇట్లా వాతావరణం అయితే మారిపోయిందండి, అంటే తుఫాను వాతావరణం లాగా స్టార్ట్ అవుతుంది అనమాట. బాగా గాలి వీస్తూ ఉంది, మబ్బులు కూడా పట్టున్నాయి మనం గమనించినట్లయితే కనిపిస్తూ ఉంది ఆకాశం. ఇంకా మరి ఇంకా బయలుదేరదాము, మబ్బు పట్టిగా ఉంది కాబట్టి మరి వర్షం వచ్చేలా ఉందనేసి ఇంకా మేము చిన్నగా బయలుదేరుతూ ఉన్నామండి. దాదాపు ఒక 1 అవర్ పాటు మేము పార్కులో అయితే స్పెండ్ చేశామండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. నిత్య దైనందిక జీవితంలో మనం అందరము కూడాను ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయి ఇంట్లో మనము బిజీగా ఉంటూ ఉంటాము. పిల్లలు చేసే పనులను ఎక్కువగా పట్టించుకోలేము. పిల్లలు ఏం చదువుతున్నారో, ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో పెద్దగా మనము టైం అనేది కేటాయించము. కానీ కనీసం ఒక మనం సండే అయినా సరే కొన్ని గంటల పాటు పిల్లలతో స్పెండ్ చేయటం, మన పనులు ముగించేసుకొని వాళ్లతో మనం స్పెండ్ చేయటము, అలాగే వాళ్లతో మన చిన్ననాటి జ్ఞాపకాలని షేర్ చేసుకోవటము, అలాగే పిల్లలు చెప్పేటటువంటి ముచ్చట్లన్నీ కూడాను మనం వినాలన్నమాట. వింటూ వాళ్ళు అడిగే వాటికి ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ, తెలియనివన్నీ కూడాను డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ, వాళ్ళకి అన్ని తెలియజేస్తూ ఉన్నామనుకోండి, కథలు కథలుగా వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, మంచి తెలివైన పిల్లలుగా ఎదుగుతారు. అలాగే వాళ్ళకి మంచి ఏంటి, చెడేంటి, ఎట్లా వెళ్ళాలి, ఎలా ఉండాలి అన్నీ కూడాను మనం వాళ్ళకి అన్నీ కూడాను తెలియజేసిన వాళ్ళం అవుతామండి. ఒక మంచి పౌరునిగా మన బిడ్డల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి మనం టైం అనేది పిల్లలతో స్పెండ్ చేయటం వల్ల నాకు కలుగుతుంది అనేసి నా ఒపీనియన్ అనమాట. మరి ఈరోజు వీడియో ఇదేనండి. మరి మన మెసేజ్ ఓరియంటెడ్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మరి మీరు కామెంట్ రూపంలో నాకు తప్పకుండా అభిప్రాయాలు తెలియజేస్తారు కదా. మరి సరదాగా ఈరోజు పిల్లలతో స్పెండ్ చేసినటువంటి ఈ సండే వ్లాగ్ అనేది పార్క్లో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. మరి ఇటువంటి విషయాలను మీరు కూడా దృష్టిలో ఉంచుకొని పిల్లలతో స్పెండ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మరి ఇటువంటి మరెన్నో మంచి మంచి వ్లాగ్స్ మన ఛానల్లో మీరు చూడటం కోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే కనుక తప్పకుండా వీడియో కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరెన్నో అప్డేట్స్ మన ఛానల్లో మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడాను వీడియో అనేది పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మన ఛానల్కి సపోర్ట్ అవుతుంది. వీడియో చూసి వదిలేకుండా లైక్ చేసినట్లయితే మన వీడియో అనేది ఎక్కువ మందికి ప్రమోట్ చేయబడుతుందండి. మరి ఇదేనండి మన వీడియో అనేది. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.